చిన్నపిల్లలతో సమానం అన్నాడు. మనము ఏమీ తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం, పశువుల వలె ఉన్నాం, మృగాల వలె ఉన్నాం, ఆ తర్వాత ఇతర ప్రాణుల వలె కూడా మనిషి అయి ఉండి కూడా అలాంటి ప్రజ్ఞావిహీనమైనటువంటి పనులు ఒకప్పుడు చేసినామా లేదా అని ఆలోచన చేస్తే చేసినాము. అయితే మనలో ఏ క్రమ వికాసము అనేది మనలో కలిగింది. ఒకేసారి ఇంత మార్పుకు రాలేదు మనం. క్రమంగా నా చిన్నతనములో గ్రామఫోన్ చూస్తేనే, ఆ గ్రామఫోన్ పొంగలు పెట్టినటువంటి గ్రామఫోన్ అది చూస్తేనే ఎవడు దీంట్లో ఎవడు పాడుతున్నాడు, ఎక్కడ దాక్కొని ఉన్నాడు వీడు, పొంగలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడని దాంట్లో తొంగి చూసేటటువంటి వాళ్ళు. ఈనాడు టీవీలు ఎక్కడనో ఆట ఆడుతుంటే ఆ టీవీ లోపల మనిషినే కాకుండా ఆ తర్వాత వాడు ఆడే ఆట, ఆ తర్వాత ఎట్లా ఎవడు ఆడుతున్నాడు అనేటటువంటి కామెంట్ కూడా మనం వింటూ ఉన్నాం. చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను ఈనాడు మనము, ఈ మానవుడు చూడగలుగుతున్నాడు, చేయగలుగుతూ ఉన్నాడు. మళ్ళీ మన పురాణాలు అప్పుడు కథలు చెప్పినవి, ఈ కథలు విని సంతోషపడినాం. ఇప్పటికీ కూడా మన పిల్లలకు చిన్నప్పుడు అమ్మమ్మలు ఏం చేస్తారంటే తమ పక్కన పడబెట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఇలాంటి కథలు చెప్పి తమాషా కథలు చెప్తారు. పిట్ట మాట్లాడినట్లు, కుక్క మాట్లాడినట్లు, కాకి మాట్లాడినట్లు, ఏమేమో చేసినట్లు, ఏమేమో అన్నట్లుగా కథ చెప్తుంటే అప్పుడు వీడు అజ్ఞానం ఏమీ తెలియదు, ఉంటే ఉండవచ్చులే అని అనుకున్నారు. కొట్టుకుంటూ నిద్రపోతారు ఆ యొక్క అమ్మమ్మలో ఒడిలో, లేకపోతే నాయనమ్మ ఒడిలో. అట్లానే ఆనాడు ఏం చేసినారంటే మనకు రామాయణము, భారతము ఇలాంటి కథలు చెప్పడము జరిగింది. ఇలాంటి కథల్లో భాగవతము ఒకటి ఇలాంటి కథలు చెప్పిన దాంట్లో దశావతారాలు చెప్పడం జరిగింది. ఈ దశావతారాలని మీరు అవతారంగా భావించవద్దండి. ఈ దశావతారాలు సృష్టి విధానము తెలపడానికి చెప్పినటువంటి కథలు. సృష్టి ఇలా జరిగింది తెలుసుకోమని మనకు కథలు చెప్పినారు. దాని ద్వారా మనము సృష్టి విధానం ఇలా జరిగింది కదా అని తెలుసుకోవాలి. కానీ మనం కథ కథగానే భావిస్తున్నాము. కానీ సృష్టి నిజంగా ఆ పద్ధతిలో జరిగిందా అనే ఆలోచన మనకి ఎందుకు రాలేదు అంటే మనకు ఆధ్యాత్మిక దృష్టి లేకపోవడం వలన. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచన చేస్తాం మనం. మొదలు ఏమని చెప్పినాడు డార్విన్? జలచరము పుట్టింది అని అన్నాడు. సృష్టిలో మొట్టమొదటి పుట్టింది ఏది అన్నాడు? జలచరం. మన అవతారాల్లో మొదటి అవతారం ఏది? మత్స్య అవతారము. మత్స్యావతారము దేనికి ప్రతీక అంటే మొదట సృష్టిలో పుట్టినటువంటి ప్రాణి జలచరము అని తెలుసుకోమని మనకు ఆ విధంగా అవతారాన్ని చెప్పడం జరిగింది. రెండవది ఏమి జరిగింది అంటే ఈ జలచరము ఉభయచరంగా మారింది అని అన్నాడు. ఉభయచరం అంటే నీటిలోనూ చరిస్తుంది, ఆ తర్వాత నేలపైన చరిస్తుంది. అంటే తాబేలు ఉంది మత్స్యావతారం తర్వాత కూర్మావతారం, అదే తాబేలు. ఇది నీటిలో ఉండడమే కాక నేలపైకి రాగలుగుతుందా రాలేదా? వస్తుంది. కాబట్టి ఏమని చెప్పినాడంటే వాడు చెప్పిన పద్ధతిగానే అయ్యా మొదట జలచరాలే పుట్టినవి, తర్వాత ఉభయచరం అనేటటువంటి ఈ తాబేలు పుట్టింది అని తెలపడం జరిగింది. ఇది రెండవ అవతారం. మూడవ అవతారం ఏమిటి? మత్స్యావతారం అయిన తర్వాత కుర్మ అవతారం, వరాహవతారము. వరాహవతారం అంటే ఏమిటి అంటే నేలపైననే ఉంటుంది అది, కానీ ఎక్కడ చిత్తడి నేల ఉంటుందో అక్కడ ఉంటుంది. నేల వచ్చేసింది, వచ్చింది కానీ ఇది పైకి వచ్చేసింది. మొదలు ఇప్పుడు రావడం కొద్దిసేపు ఉండడం లోనికి వెళ్ళడం నేర్చుకుంది, తర్వాత నేలపైకి వచ్చింది. పూర్త నేలపైన ఎలా ఉంటుంది? ఎక్కడైతే మురుగు నీళ్లు మొదలైన ఉంటావో అక్కడ ఉండేటటువంటి వరాహము వచ్చింది అని అర్థం. ఇది అయిన తర్వాత చెట్లు చేమలు మొదలైన అభివృద్ధి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అవతారాన్ని ఆలోచన చేస్తే నరసింహ అవతారము. ఈ నరసింహ అవతారాన్ని పోలిస్తే నరుడా? కాదు. మృగమా? కాదు. మళ్ళీ ఆ
వానరము ఉందే ఆ వానరమే ఈ నరసింహుడు. అది మనిషి అందం అంటే కాదు, మృగమందం అంటే కాదు, రెంటికి తప్పినటువంటి ఒక ప్రత్యేకమైన అవతారము. మనిషి పుట్టక పూర్వము ఉన్నటువంటి ఆకారం వాడు వానరమన్నము. మనమేమంటున్నామంటే నరసింహము అని అంటున్నాం. అది ఎట్లా ఉంది? అక్కడ మనిషి కాదు, ఇక్కడ మృగము కాదు. మరి ఈ నరసింహుడు మనిషి అందం అంటే మనిషి కాదు, మృగమందం అంటే మృగము కాదు. అంటే ఆంగ్లేయులు చెప్పినటువంటి సృష్టి విధానానికి అనుకూలమైనటువంటి విధానము మన వాళ్ళు అవతార రూపకంగా మనకు తెలియజేసినారు. ఆనాడు మనకు ఇతర విషయాలు ఈ సృష్టి విధానాన్ని చెప్తే అర్థం చేసుకోలేని స్థితిలో ఆనాడు ఉన్నాం. ఒకనాడు కాకపోయినా మరొకనాడైనా ఈ సృష్టి విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని కథారూపకంగా అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆలోచన చేస్తే డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతము మన దశావతారాలకు సరిపోతుంది అని ఘంటాపదంగా చెప్పడానికి మనకు ఒక ఆస్కారము దొరికింది. ఆలోచన చేస్తే అంతే కనపడుతుంది. ఇప్పుడు ఎన్ని అవతారాలైనవి, మత్స్యావతారము, పూర్వావతారము, వరావతారము, నారసింహావతారం, నాలుగు అవతారాలు వచ్చినాయి. అంటే మనలో ఈ విధంగా ఈ ప్రాణి అనేది ఇలా అభివృద్ధి చెందింది, మార్పు చెందుతూ చెందుతూ ఈ దశకు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇదివరకు ఉన్నటువంటిది పూర్తి ఆకారము కాదు, ఇంకా మానవుని ఆకారం ఇంకా రాలేదు. దీని తర్వాత వచ్చినటువంటి అవతారము వామన అవతారం. వామనుడు చిన్నపిల్లవాడు, సరే ఏదో కథలు చెప్పడం జరిగింది. ఆ కథలోకి మనం వెళ్ళరాదు, ఆలోచన చెయ్యాలి. అంటే వామనుడు చిన్నపిల్లవాడు, తెలివితేటలు మొదలైనవి ఉంటావా చిన్నపిల్లలకి? ఉండవు. అట్లానే ఆది మానవునికి పిల్లల లాంటి తెలివే ఉంది, కానీ పెద్దలకు ఉండే తెలివి లేదని గ్రహించాలి వామనావతారం. ఆ తర్వాత వీడు ఆరణ్యక జీవితం గడిపినాడు అని అన్నాడు ఆయన. ఆరణ్యక జీవితం గడిపినాడు, అరణ్య జీవితంలో గొడ్డలో లేకుంటే ఏదో ఆయుధం ధరించి చెట్లని మొదలైన నరుకుతూ ఎదురు ఏవైనా తన మీదకి వస్తే వాటిని కూడా సంహారం చేసుకుంటూ ముందుకు వెళుతూ పోతూ ఉన్నాడు. ఆ అవతారాన్ని తెలిపేది పరశురామ అవతారం. చేతిలో పరశువు ఉంది, గండ్రగొడ్డలి అడ్డము చెట్లు చేమలు మొదలై ఉంటే నరుకుంట పోయినాడు, ఎదురు తిరిగిన వాటిని ఈడ్చుకొచ్చినాడు. ఆయన 21 పర్యాయాలు భూమినంతా చుట్టినాడట. భూమినంతా చుట్టి దుర్మదాంతులైన రాజుల తలని దూది పింజాలకలు ఏకినట్లు కొట్టుకుంట పోయినాడట. అంటే దీని అర్థం ఏమిటంటే మనం చేసుకోవాల్సింది ఆ కథ మనకు అవసరం లేదు. అయితే తన ఎదురుపడినటువంటి ఏ మృగాలు, క్రూరమైన మృగాలు కానీ మనుషులు కూడా ఆనాడు మనిషిని చెప్పుకో తినే రోజులు ఉన్నాయి. మొన్న మొన్నటి వరకు ఆఫ్రికా దేశంలో మనుషులను చెప్పుకొని తినేవాళ్ళు ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారేమో తెలియదు. కాబట్టి అలాంటి తన ప్రాణరక్షణ కొరకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని తలలు నరికివేయడానికి కూడా ఎదురు ఏమీ ఆలోచన చేయలేదు అని మనకు పరశురామ అవతారం చెప్తూ ఉంది. ఈ పరశురామ అవతారం వరకు పెళ్ళిళ్ళు లేవు. ఎక్కడైనా లక్ష్మీదేవి అనేవాడిని నరసింహస్వామి పెళ్లి చేసుకుంటారు, మృగం ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసుకుంటారేమో లేదు. ఊరికే మన వాళ్ళు కవులు సృష్టించినది, కానీ నిజానికి అది తప్పు. పరశురామ అవతారం బ్రహ్మచారి, వామనుడు బ్రహ్మచారి, మళ్ళీ మిగతా మత్స్యకూర్మ వర అవతారాలు కూడా అంతే. పెళ్లిళ్ళు చేసుకున్నావో లేదో మనకు తెలియదు. మళ్ళీ ఈ మృగం ఎక్కడైనా పెళ్లి తీసుకుంటుందా? లేదు, పెళ్లి వ్యవస్థ లేనే లేదు. మళ్ళీ పెళ్లి వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అంటే రామావతారంలో వచ్చింది. గృహస్థాశ్రమము ఏర్పాటు చేసుకుంది, అక్కడికి బ్రహ్మచర్యము నశించింది. పరశురాముడు అడవులకు వెళ్ళిపోతాడు అంటే అర్థం బ్రహ్మచర్యము రద్దయిన తర్వాత వచ్చేది గృహస్థాశ్రమము. ఈ గృహస్థాశ్రమంలో అడుగు పెట్టినాం మనం.
అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ భర్త అయిన వాడు భరించాలి, కుటుంబ పోషణ చెయ్యాలి. కుటుంబ పోషణ చేయాలంటే వైదికు పాడిని అభివృద్ధి చేసుకోవాలి, మరొక వైపు పంటను అభివృద్ధి చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఉన్న చోట్ల హాయిగా ఉండగలుగుతాం. మళ్ళీ దానికి దాని గురించి చెప్పేటటువంటిది బలరామకృష్ణ అవతారం. బలరాముడు హలధారుడు, హలము ధరించినటువంటి వాడు. హలం అంటే నాగలి, నాగలి ఎందుకొరకు? పొలం దున్నడానికి. అంటే పంటలు పండించడం నేర్చుకున్నాడు. పంటలు ఈ నాగలి సృష్టించుకొని నాగలి ద్వారా పంటలు పండించినాడు. దాన్ని ఆయుధంగా ఎవడైనా ఆయుధంగా హలాన్ని ధరిస్తారా? హలం ఎందుకొరకే అంటే పొలము దున్నడానికి. అయితే అతడు మళ్ళీ అతని తమ్ముడు పశుపోషకుడు, ఆయన ఆయుధం చెలకోల. అంతేకాకుండా చక్రము, చక్రం అంటే బండి చక్రము, అంటే పొలం నుంచి ఇంటి నుంచి పొలానికి, పొలం నుంచి ఇంటికి రావడానికి బండి అవసరమైంది. మళ్ళీ తర్వాత చెలకోల ఎందుకంటే పశువులను తోలుకుంటూ పోవాలి, పశువులను కట్టాలి తీసుకుపోవాలి, పాడిని అభివృద్ధి చేసుకోవాలి. రెండు ఉంటేనే కర్షకుడు లాభం పొందుతాడు. ఒకవైపు పాడి ఉండాలి, ఒకవైపు పంట ఉండాలి. ఈ రెండు ఉంటేనే మంచి లాభం పొందుతాడు. ఒకటే ఉన్నట్లయితే వాడు లాభం పొందలేడు. ఇది జరిగింది అంటే మనం ఏమైనాం? వ్యవసాయదారులం అయిపోయినాం. మన ఆహారాన్ని మనం పండించుకుంటూ ఉంటామని చెప్పని బలరామకృష్ణుడు కథ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇంకా వచ్చినటువంటి తర్వాత యుగము మనం ఇదివరకు దానిపైనే ఆధారపడుకున్నాం. ఇప్పుడేమైపోయింది? ట్రాక్టర్లు వచ్చినవి, ఆ తర్వాత పొలాన్ని దున్నడానికి కావలసినటువంటి సృష్టించుకున్నాము. తర్వాత మోటార్లు వచ్చినవి, మోటార్ సైకిళ్ళు వచ్చినవి, సైకిళ్ళు వచ్చినవి, రైళ్ళు వచ్చినవి, కార్లు వచ్చినవి, విమానాలు వచ్చినవి, రాకెట్లు కూడా వచ్చినాయి. ఎక్కడెక్కడ ఏం జరిగేది ఉన్న చోట చూసేట్లు ఇవల్ల వచ్చినాయి. ఇది బుద్ధి వికాసము చెందిన తర్వాత, ఇది వైజ్ఞానిక యుగం. ఇది ఈ వైజ్ఞానిక యుగము బుద్ధి వికాసం వల్ల వస్తుందా, ఊరికనే వస్తుందా? బుద్ధి పరిణతి చెందింది మనలోన ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అని తెలిపేటటువంటిది బౌద్ధ అవతారం. బౌద్ధ అవతారం అంటే బుద్ధికి సంబంధించిన అవతారం. అంటే ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము, ఏ అవతారంలో ఉన్నామని ఆలోచన చేస్తే మనమంతా కూడా బౌద్ధ అవతారంలో ఉన్నామని తెలుస్తుంది. ప్లాట్లు రిజర్వ్ చేసుకున్నారట కొందరు. చంద్రమండలంలో మాకు ఒక ప్లాట్ మా పేరుతో పెట్టండి అని డబ్బులు ఇస్తున్నారట కొందరు. ఇస్తుండవచ్చు, ఎందుకంటే అంత అభివృద్ధి చెంది ఉంది మన మేధస్సు. దీన్నే మన వాళ్ళు ఏమని చెప్పినారంటే బౌద్ధ అవతారం అన్నారు. ఇక్కడికి 9 అవతారాలు అయిపోతాయి. చివరి అవతారం ఏది అంటే అది కలికావతారము అని అన్నారు. ఈ కలికావతారంలో ఏం జరుగుతుంది అంటే, అందరూ యాటికొచ్చిందనే ఉయ్యాలో, బుక్క కూటికొచ్చిందనే ఉయ్యాలో, యాటికి పోయనే ఉయ్యాలో, బల్లకాటికి పోయనే ఉయ్యాలో అన్నట్లుగా చివరికి కలికావతారం ఏమని చెప్తుందంటే, మనం ఆఖరికి ఎన్నాళ్ళుండి ఏమి చేసినా వల్లకాడుకు పోతాము, అదే కలికావతారం. ఇది దశ అవతారాలు. డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నవే అని ఆలోచన చేస్తే భౌతికంగా తేలినటువంటి విషయం. ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచన చేస్తాం, ఇప్పుడేమో భౌతిక దృష్టితో ఆలోచన చేసినాం, మళ్ళీ ఆధ్యాత్మిక దృష్టితో కొంత ఆలోచన చేస్తాం. ఆలోచన చేస్తే మొట్టమొదటి ఏం జరిగింది అంటే, సతిపతులు కూడిరే, పొద్దున చెప్పినాను నేను, సతిపతులు కూడిరే ఉయ్యాలో, రతి క్రీడ సరిపిరే ఉయ్యాలో, పతనమగు వీర్యమే ఉయ్యాలో, పాడు దేహం బాయ ఉయ్యాలో అని చెప్పినా. అయితే మనము తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది అంటే రసముగా మారిపోతుంది. ఈ రసము రక్తముగా, ఆ రక్తము ఏమైపోతుంది అంటే మాంసముగా మారిపోతుంది. మాంసము ఏమైపోతుంది అంటే కొవ్వుగా మారిపోతుంది. కొవ్వు ఏమైపోతుంది అంటే ఎముకగా మారిపోతుంది.
యమక ఏమైపోతుందంటే మజ్జగా మారిపోతుంది. అంటే యమకలో ఉండే భాగం అది. అది ఏమైపోతుందంటే మేధస్సుగా మారుతుంది. ఈ మేధస్సు నుండి విడుదలైనటువంటిదే శుక్లము. ఈ శుక్లము తల్లి గర్భములో చేరిన తర్వాత అది ముద్దగా మార్పు చెందుతుంది 3 మాసాల తర్వాత. అయితే ఈలోగా లోనికి తల్లి గర్భములోకి పోయేటటువంటి ఆ శుక్లం ఒక బిందువు, ఒకే ఒక బిందువుని ఇప్పుడు మన రక్త పరీక్ష చేసేటటువంటిది ఒక పరికరం ఉంది, ఇట్లా పెట్టుకొని చూస్తాం, ఏమంటారు దాన్ని, మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోపులో ఒక శుక్ల బిందువును పెట్టి ఇలా పరీక్ష చేసి చూస్తున్నారు, సూక్ష్మదర్శిని లేక మైక్రోస్కోప్ దాంట్లో పెట్టి చూస్తే అది ఎలా ఉంది దాని ఆకారము అని పరీక్ష చేస్తే దానికి ఒక మొట్టె, తర్వాత ఒక తోక ఉంది. మళ్ళీ దానిలోకి ఇట్లా అనుకునేటటువంటి లక్షణాలు అంటే చేప ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో ఈ శుక్ల బిందువు ఉన్నది. కావలిస్తే డాక్టర్లకు పోయి అడగండి మీరు, మీకు అనుమానం కానీ ఉంటే అది ఏ విధంగా ఉంది అంటే మొదట మన యొక్క శుక్లపు బిందువు అది చేప ఆకారంలో ఉంది. చేప ఆకారం అంటే అది జలచరమా కాదా? ఈ జలచరము ఈమె ఏమవుతుంది అంటే నెల నెలకు తనలో ఉన్నటువంటి రక్తాన్ని బహిర్గతం చేస్తుంది. ఆ బహిర్గతం కాకపూర్వమే ఇది లోనికి ప్రవేశిస్తుంది. లోనికి ప్రవేశించిన తర్వాత అది దాన్ని జలముగా మార్చుకుంటుంది. దాంట్లో ఇది సంచారం చేస్తుంది. 3 నెలలు సంచారం చేస్తూ చేస్తూ అది ముద్దగా మారిపోతుంది. అంటే 3 నెలల వరకు అది ఏ రూపంలో ఉంది అంటే మత్స్య రూపములో ఉంది. 3 నెలలు అయిన తర్వాత ముద్దగా మారింది అంటే అర్థం ఏమిటి అంటే పైన పిండమైపోయింది అని అర్థం. అది ముద్దగా మారిందంటే అది పిండాకారము పొందింది, అంటే చేప ఆకారం నుంచి పిండము రూపం పొందింది. పిండము లోపల ఏముంటుందంటే శరీరము తయారవుతుంది. అయితే దీన్ని ఏమనాలి అంటే కూర్మావతారం అనాలి, అంటే కమఠము. కమఠం అంటే తాబేలు. తాబేలు ఏమిటంటే తనకు రక్షగా వెనక వీపు పైన ఒక కవచం ఏర్పడుతుంది. ఆ కవచంలో తన ఇంద్రియాలల్లా దాచుకుంటుంది. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఏ పిండం అయితే ఉందో ఆ పిండం కవచంగా మారుతుంది. ఆ కవచము లోపల ఏమి అన్ని ఇంద్రియ అవయవాలల్లా మనం ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా దాని లోపల దాపెట్టుకొని ఉంటుంది. అంటే మనము మత్స్యావతారం నుంచి కూర్మావతారము చెందినాము. తర్వాత ఏమవుతుంది అంటే 6 నెలలు దాటిన తర్వాత తల్లి గర్భములో ఈ పిండము అటు ఇటు తిరుగుతుంది. తిరుగుతుందా తిరగదా పిండము? పిండము 6 నెలలు అయిన తర్వాత కడుపులో తిరుగుతుందా తిరగదా? తిరుగుతుంది. పెద్ద మనిషి ముస్లిం చెప్తుంది. అంటే అప్పుడు ఏమైంది, ఎక్కడ తిరుగుతుంది అంటే ఊర్ధ్వ భాగంలో తిరగడానికి ఆస్కారం లేదు, ఒడ్డు కింది భాగంలో పొత్తి కడుపులో తిరుగుతుంది. ఈ పొత్తి కడుపులో తిరుగుతుంది అక్కడ ఏముంది అంటే మలమూత్రాలు ఉన్నాయి. ఈ మలమూత్రాల్లో తిరిగేటటువంటి ప్రాణి ఏది అంటే అదే వరాహం. అంటే మనం ఏమైనామంటే మత్స్యావతారం నుంచి కూర్మావతారానికి వెళ్ళినాము, కూర్మావతారం నుంచి వరాహావతారానికి వచ్చినాము. ఆ తర్వాత 9 నెలలు నిండినవి. నిండితే అప్పుడేమైతుంది, తలక్రిందులుగా మారి తల్లి పొట్టని చీల్చుకొని ధరణి పైకి వస్తుంది. బేగులు మొదలైనవి ఆ రక్తసితమైనటువంటి ముఖముతోన భయంకరంగా వస్తుంది. అదే నరసింహావతారం.
అరవ తరాలు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మూడు అవతారాలు తల్లి గర్భంలో సంపూర్ణంగా ఉండి ఈ నాలుగవ తారాన్ని భయంకరంగా తల్లి గర్భం నుంచి బయటికి మనకు చూపిస్తుంది. అంతా వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత చూస్తాం మనం. క్లీన్ చేయక పూర్వం చూస్తే భయపడిపోయేటంత భీకరంగా ఉంటుంది ఆ అవతారం అని అనుకుంటుండ. ఎందుకంటే నేనెప్పుడు కనలేదు కదా.